వరంగల్ జిల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గో బ్యాక్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సిఐటియు వరంగల్ జిల్లా కార్యదర్శి ముక్కిర రామస్వామి డిమాండ్ చేశారు. నిత్యావసర ధరలపై సిఎస్టీ పెంచి పేద ప్రజల నడుము విరుస్తున్నాడని ఆరోపించారు. కరీమాబాద్ సిఐటియు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి రాక నిరసిస్తూ నల్ల బ్యాచ్లతో సాకరాసి కుంట వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తెలంగాణ ఇచ్చిన హామీలను విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కర్మాలన్న వస్తా పదకొండున్నర కదా ఇచ్చిన వాన వస్తా కర్మాలన్న వస్తా పదకొండున్నర కదా వస్తా పదకొండున్నర వరకు ఉన్నాడు నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, ప్రధానంగా ఇచ్చిన వాగ్దానములు తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టాన్ని అమలు చేస్తామని, ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుతామని, తెలంగాణ రాష్ట్రములు చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఈ తెలంగాణ రాష్ట్రములు ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటి కూడా కాపాడలేదు. అదేవిధంగా ఉన్న యొక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా కుళ్ళు గుత్తగా పెట్టుబడిదారుల కోసం, కార్పొరేట్ శక్తుల కోసం అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా పెట్టుబడిదారుల కోసం, వాళ్ళకు అదానీ అంబానీల కోసం ఈ యొక్క కార్మిక చట్టాలు వాళ్ళకు అనుకూలంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా కుళ్ళు గుత్తగా అమ్మేసి ఈరోజు కార్మికుల యొక్క పొట్టలు కొట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంతేకాదు పెద్ద నోట్లు రద్దు చేస్తామని, అదేవిధంగా పెద్ద 15 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పి ఇప్పటికి కూడా 8 సంవత్సరాలు అవుతుంది, ఒక్క నయా పైసా కూడా పేదలకు ఒక్క రూపాయి ఇచ్చినటువంటి పాపన పోలేదు. పేదల కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం మాదని చెప్పుకుంటూ పేదల ఈపులు కొడుతూ పేదలకు ఉన్నటువంటి నిత్యావసర సరుకులను